here we go. ఫ్రెండ్స్ మీ వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. సో అదేంటంటే కనుక సో యాప్ బాగుంది, సో ఇన్స్టెంట్గా పేమెంట్స్ ఇస్తుంది, విత్డ్రా కూడా చాలా తక్కువ, 40 రూపీస్ అంటే 40 రూపీస్ విత్డ్రా చేసుకోవచ్చు, కేవలం 100 రూపాయలు పెట్టి మనం ట్రేడింగ్ చేసేయచ్చు. సో అని ట్రేడింగ్ అనుభవం ఏమాత్రం లేకుండా మీరు ట్రేడ్ చేసినట్లయితే ఖచ్చితంగా మీ మనీ అయితే లాస్ అవుతారనమాట. సో ఎవరెవరైతే ట్రేడ్ చేద్దాం అనుకున్నారో వాళ్ళందరూ కూడా ట్రేడింగ్ అనుభవం ఉంటేనే చేయండి. సో ఈ యాప్ అనే కాదు, ఏ యాప్లో అయినా సరే. సో ట్రేడింగ్ అనుభవం లేకపోయినా సరే ఒకసారి సరదాగా లక్ చెక్ చేసుకుందాం అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సో ఎక్కువ మనీ అయితే ఇన్వెస్ట్ చేయవలసిన అవసరం లేదు, జస్ట్ ఒక 100 రూపాయలు మాత్రమే యాడ్ చేయండి. సో అందరూ 100 రూపాయలు యాడ్ చేస్తే సరిపోతుంది యాప్లో. సో మీరు ఏ విధంగా మనీ విన్ అయితే 50 రూపాయలు విన్ అయినా సరే 50 రూపాయలు కూడా విత్డ్రా అయితే చేసేసుకోవచ్చు. సో ఆ 50 రూపాయలు కూడా మీరు విత్డ్రా అయితే చేసేసుకోండి అనమాట. సో ఎందుకంటే మినిమం విత్డ్రా కూడా మీకు 50 రూపాయలు కూడా విత్డ్రా అయితే అయిపోతుంది యాప్లో. సో అది కూడా ఇన్స్టెంట్గా అయిపోతుంది అనమాట. సో ట్రేడింగ్ రాని వాళ్ళు మాత్రం దీని మీద ఎక్కువ మనీ ఇన్వెస్ట్మెంట్ చేసి ప్రయోగాలు అయితే చేయకండి. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా మనం టాపిక్లకు అయితే వెళ్ళిపోదాం. సో ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏంటంటే కనుక చాలామంది బినానీకి మంచి ఆల్టర్నేటివ్ యాప్ ఉంటే చెప్పమని చెప్పారు. సో అందుకే ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో యాప్ పేరు వచ్చేసి SGBE అనమాట. సో అంటే సింగపూర్ గోల్డ్ బ్లాక్ చైన్ ఎక్స్చేంజ్ యాప్ నేమ్ వచ్చేసి. సో యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, సో అక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో యాప్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది టోటల్గా. సో ఇక్కడ మీరు టాస్క్ అనే దాంట్లోకి వెళ్ళినట్లయితే మీకు 923 రూపీస్ వాళ్ళు ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తారు. సో కాకపోతే అవి విత్డ్రా అవ్వ అనమాట. సో అవి విత్డ్రా అవ్వాలంటే కనుక మీరు వాటిని 1000 రూపీస్ కింద చేయాలన్నమాట. సో దానికోసం మీరు ఈ యాప్ని షేర్ చేసి కూడా మనీ అనేది ఎర్న్ చేయొచ్చు అనమాట. సో అంటే దాన్ని 1000 రూపీస్కి ఫిల్ చేస్తే ఆ 1000 రూపీస్ విత్డ్రా అవుతాయన్నమాట. సో వీడియోస్ చూడడం లేకపోతే ట్రేడింగ్ చేయడం ద్వారా కూడా అందులో మీకు మనీ అనేది యాడ్ అవుతుంది అనమాట. సో ఇదైతే పక్కన పెట్టేద్దాం. సో ఇంకా మనం ఇందులో ట్రేడింగ్ అనేది ఎలా చేయాలి, మనీ ఎలా యాడ్ చేయాలనేది చూద్దాం. సో ఇక్కడ మీకు రీఛార్జ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద ప్రెస్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మీరు ఎంతైతే యాడ్ చేయాలనుకుంటున్నారో సో ఆ అమౌంట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ లీస్ట్ వచ్చేసి మీరు 100 రూపాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇప్పుడు 100 రూపాయలు అయితే యాడ్ చేస్తున్నాను సో మీకు చూపించడం కోసం. సో కొంచెంసేపు వెయిట్ చేయండి, పేమెంట్ అయితే యాడ్ అయిన తర్వాత. సో ఓకే పేమెంట్ అయితే యాడ్ చేసాం. సో ఇప్పుడు ఒకసారి నేను బ్యాక్కి వెళ్ళి చూస్తాను పేమెంట్ అనేది యాడ్ అయిందా లేదా అనేది. సో అక్కడ మీరు చూసుకోవచ్చు నా బ్యాలెన్స్ వచ్చేసి ఇప్పుడు 100 రూపాయలు ఉందన్నమాట. సో ఇక్కడ మీకు ట్రేడింగ్ సెక్టర్స్ అనేవి మూడే ఉంటాయి. సో ఇక్కడ బీటీసీ XAU XAG అని కనిపిస్తుంది కదా. సో ఈ మూడు మాత్రమే ట్రేడింగ్ టెక్ సెక్టర్స్ ఉంటాయన్నమాట ఇక్కడ. సో ఈ మూడిట్లోనే మీరు ట్రేడింగ్ అనేది చేయాలి. సో బినానీలో ఉన్నట్టు ట్రేడింగ్ సెక్టర్స్ ఎక్కువ ఉండవు అన్నమాట ఇందులోని. సో ఈ మూడిట్లో మాత్రమే మీరు ట్రేడింగ్ అనేది చేసుకోవాలి ఇంట్రెస్ట్ ఉంటే. సో ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా నేను మీకు ట్రేడింగ్ అయితే చేసి చూపిస్తాను. సో ఇక్కడ మీకు పైన టైం లైన్ కనిపిస్తుంది కదా. సో ఈ టైం లైన్ అనేది మీరు 30 సెకండ్లకు కానీ 60 సెకండ్లకు కానీ లేకపోతే 120 సెకండ్లకు కానీ పెట్టుకోవచ్చు అనమాట. సో ట్రేడింగ్ టైం అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ గ్రాఫ్ పైకి వెళ్తుందని సెలెక్ట్ చేసుకుని 60 సెకండ్ల టైం లైన్ అనేది నేను సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు చేసిన తర్వాత మీకు ఇక్కడ మీరు ఎంత పెట్టి ట్రేడ్ చేయాలని అయితే అడుగుతుంది అనమాట. సో అక్కడ వాళ్ళు ఇచ్చిన అమౌంట్ కాకుండా మీరు వేరే అమౌంట్ పెట్టి ట్రేడ్ చేయాలంటే ఇక్కడ మీకు అదర్స్ అని కనిపిస్తుంది కదా. సో ఆ బాక్స్లో మీరు ఎంత పెట్టి రేట్ అయితే ట్రేడ్ చేయాలంటే అది ఫిల్ చేసుకోవచ్చు. లేదంటే కనుక మీరు మినిమం 50 రూపాయలతో చేసుకోవచ్చు అనమాట. సో నేను ఇక్కడ 50 రూపాయల ట్రేడ్ అనేది సెలెక్ట్ చేస్తాను అనమాట. ఇప్పుడు 1 మినిట్ ఓకే చేసి కన్ఫామ్ మీద ప్రెస్ చేసినట్లయితే సరిపోతుంది అనమాట. సో ఇక్కడ మనకి టైం అయితే రన్ అవుతుంది ఈ విధంగాను. సో టైం అనేది కంప్లీట్ అయిన తర్వాత మనం ప్రాఫిట్ వచ్చిందా లాస్ అయిందనేది తెలుస్తుంది అనమాట. సో మీరు కావాలంటే దీన్ని ఎలా ఉంచుకోవచ్చు, లేకపోతే మీరు దీన్ని మినిమైజ్ చేసేసిన ఆ టైం అయ్యే లోపల మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ప్రజెంట్ సిచ్యువేషన్లో చూసుకున్నట్లయితే ఈ ట్రేడ్ అయితే లాస్ అవుతుందని చెప్పి యాప్ అయితే ప్రిడిక్ట్ చేసి చెప్తుంది అనమాట ఇక్కడ. సో అయినా పర్లేదు, ఇంకా 35 సెకండ్స్ వరకు టైం ఉంది కాబట్టి కొంచెం వెయిట్ చేసి అయితే చూద్దాం. సో దీన్ని అయితే మినిమైజ్ చేసేసాను నేను. సో చేసేసినా సరే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట టైం అనేది ఆటోమేటిక్గా కంప్లీట్ అయిపోయిన తర్వాత. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకి టైం కంప్లీట్ అయిన తర్వాత నోటిఫికేషన్ వస్తుంది. సో విన్ అవుతున్నామో లాస్ అవుతున్నామో ఇప్పుడు మనం చూసుకోవచ్చు.
సో వేరే వేరే మనకి బినానీ యాప్లో ఉన్నట్టుగా వేరే వేరే యాప్స్లో ఉన్నట్టుగా మీకు ట్రేడింగ్ సెక్టర్స్ అయితే ఇక్కడ ఎక్కువైతే ఉండవు, కేవలం 3 సెక్టార్లు మాత్రమే ఉంటాయి. ఈ విషయం అయితే మీరు గుర్తుపెట్టుకోండి. ఈ 3 సెక్టార్స్లోనే మీరు ట్రేడింగ్ అనేది చేయాల్సి వస్తుందన్నమాట. సో ఆల్మోస్ట్ టైం అయితే కంప్లీట్ అయిపోతుంది అనుకుంటున్నాను నేను. సో ఓకే, మనకు ప్రాఫిట్ వచ్చిందా లేదనేది తెలుస్తుందన్నమాట. చూసారు కదా కింద ప్రాఫిట్ అయితే మనకి వచ్చిందనమాట. సో 90 రూపీస్ అయితే, అంటే మనం పెట్టిన 50తో కలిపి మొత్తం 90 రూపీస్ అయితే వచ్చిందనమాట. సో మనం పెట్టిన 50 తీసేస్తే 40 రూపీస్ మనకి ప్రాఫిట్ అయితే ఇక్కడ చూపిస్తుంది. సో ఒకసారి బ్యాలెన్స్లోకి వెళ్ళి మనమైతే చెక్ చేద్దాం. సో ఓకే ఓకే, పైన టాప్లో చూసుకున్నా కానీ మనకి బ్యాలెన్స్ 140 అయితే కనిపిస్తుంది. సో అంటే మనం పెట్టిన ట్రేడ్ అయితే మనకి పోలేదనమాట, వచ్చింది. సో అందుకే మనకి బ్యాలెన్స్ 140 అయితే చూపిస్తుంది. సో బినానీలో లాగా మనకి దీంట్లో ట్రేడింగ్ సెక్టర్స్ ఎక్కువ ఉండవని నేను చెప్పాను కదా ఆల్రెడీ. సో మీరు పైన టాప్లో చూడొచ్చు బీటీసీ ఎక్స్ఏయు ఎక్స్ఏబి అని కనిపిస్తున్నాయి కదా మీకు. సో ఈ 3 సెక్టర్స్ అయితేనే ఇక్కడ ఉంటాయన్నమాట. సో ఈ 3 సెక్టర్స్లో మాత్రమే మీరు ట్రేడ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ మీకు విత్డ్రా ప్రాసెస్ కూడా చూపిస్తాను చూడండి. సో విత్డ్రాలోకి వెళ్ళినట్లయితే మీరు మీకు ఇక్కడ ఎంత అమౌంట్ అయితే మీరు విత్డ్రా చేయాలనుకుంటున్నారో సో దాన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో నేనైతే 40 రూపీస్ అయితే పెట్టాను. సో కింద మీకు బ్యాంక్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో బ్యాంక్ డీటెయిల్స్ కూడా మొత్తం అన్నీ ఫిల్ చేసేయాలన్నమాట. నేనైతే మొత్తం అంతా ఫిల్ చేస్తున్నాను. సో ఫస్ట్ బ్యాంక్ అకౌంట్ నేమ్ అడుగుతుంది. సో నేమ్ ఇచ్చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి అకౌంట్ నెంబర్ అడుగుతుంది, అకౌంట్ నెంబర్ కూడా ఇచ్చేయండి. సో అలాగే ఐఎఫ్ఎస్సి కూడా అడుగుతుంది. సో ఐఎఫ్ఎస్సి కూడా ఇచ్చేసాను అన్నమాట నేను. సో ఇచ్చేసిన తర్వాత సో కింద మీకు కన్ఫామ్ అని కనిపిస్తుంది. సో దాని మీద అయితే ప్రెస్ చేయాలన్నమాట. సో నేనైతే కన్ఫామ్ చేసి చూపిస్తాను చూడండి. సో మీరు కేవలం 40 రూపీస్ కూడా విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో అది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. సో కాకపోతే ఏంటంటే ఎవ్రీ విత్డ్రాకి మీకు 20 రూపీస్ అయితే కట్ అవుతుంది అన్నమాట. సో విత్డ్రా ఫీజ్ ఉంటుంది ఇందులో. సో ఇప్పుడు 40 రూపీస్కి 20 రూపీస్ విత్డ్రా ఫీజ్ అంటే చాలా ఎక్కువ కాబట్టి, సో నేను మొత్తం 140 ఉంది కాబట్టి 140 కూడా ఒకసారి విత్డ్రా చేసేస్తాను నేను. సో అప్పుడు కొంచెం విత్డ్రా ఫీజ్ అయితే తగ్గుతుంది అనమాట. సో 140 చేసినా కానీ 20 రూపీసే ఉంటుంది విత్డ్రా ఫీజ్ అనేది. సో అందుకే నేను దీన్ని తీసేసి మొత్తం 140 రూపీస్ని విత్డ్రా అయితే చేసేస్తాను అనమాట. సో ఇప్పుడు 40 అయితే తీసేసి 140 పెట్టేస్తాను అక్కడ. సో ఇక్కడ మళ్ళీ కన్ఫామ్. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు 140 పెట్టినా సరే విత్డ్రా ఫీజ్ అనేది 20 రూపీసే ఉంది. సో రిమైనింగ్ 120 అనేది మన బ్యాంక్ అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ అయితే అయిపోతుంది అనమాట. సో అది కూడా ఇన్స్టెంట్గా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో బినానీలాగా మీకు విత్డ్రాకి ఎటువంటి ప్రాబ్లం కూడా ఈ యాప్లో అయితే ఉండదన్నమాట. సో అందుకే ఈ యాప్ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాను నేను. సో మీకు పేమెంట్ యాడ్ చేసేటప్పుడు కానీ, సో పేమెంట్ విత్డ్రా చేసుకునేటప్పుడు కానీ చాలా పర్ఫెక్ట్ అయితే ఉంటుంది. సో విత్డ్రా చేసిన వితిన్ మినిట్స్లో మీకు అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు నేనైతే విత్డ్రా అయితే చేసేసాను ఆల్రెడీ. సో విత్డ్రా చేసిన తర్వాత సో ఇప్పుడు నేనైతే స్క్రీన్ షాట్ అయితే పెడతాను చూడండి, నాకు 120 రూపీస్ వచ్చిందా లేదనేది. సో ఇక్కడ చూసారు కదా ఇది స్క్రీన్ షాట్ అనమాట. సో 120 రూపీస్ నాకు విత్ ఇన్ టూ మినిట్స్లో నాకు వచ్చేసింది అనమాట. సో అందుకే ఈ వీడియో అయితే చేశాను నేను. విత్డ్రా అనేది చాలా ఫాస్ట్గా ఉంది, ఇన్స్టెంట్ విత్డ్రా వస్తుందన్నమాట ఇందులో. సో ఎవ్రీ సాటర్డే సండే వీకెండ్స్లో మాత్రమే ఒక 1 డే డిలే అవ్వచ్చు అని చెప్తున్నారు కానీ, సో నేను చేసింది కూడా వీకెండ్లోనమాట. అయినా సరే ఇన్స్టెంట్గానే పేమెంట్ అయితే వచ్చింది. సో నార్మల్ డేస్లో చేసిన ఇన్స్టెంట్గానే పేమెంట్ అనేది వస్తుందన్నమాట. సో ఓకే గైస్, చాలా రోజుల నుంచి చాలామంది బినానీకి ఆల్టర్నేటివ్ వీడియో చేయండి, బినానీ కాకుండా వేరే యాప్ ఉంటే చెప్పండి అని చెప్పి చాలా రోజుల నుంచి అయితే అడుగుతున్నారు. సో కాకపోతే ఏంటంటే ఆల్టర్నేటివ్ వీడియో చేసామంటే సో మంచి యాప్ని అయితే తీసుకురావాలి. సో ఏంటంటే బినానీలో విత్డ్రా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చాలామంది అన్నారు. సో అలాగే మనీ యాడ్ అవ్వట్లేదని చాలామంది అన్నారు. సో ఈ యాప్లో ఏంటంటే సో అదేం ఉండదన్నమాట. సో మనీ యాడ్ చేయగానే ఇన్స్టెంట్గా యాడ్ అవుతాయి, అలాగే మనీ విత్డ్రా చేయగానే ఇన్స్టెంట్గా విత్డ్రా అవుతాయి అన్నమాట, వెంటనే విత్డ్రా అవుతాయి. సో మీరు ఏ పేమెంట్ మెథడ్ యూస్ చేస్తే సో అదే పేమెంట్ మెథడ్కి విత్డ్రా చేసుకోవాలని కూడా లేదు. సో మీరు ఎవ్రీ టైం బ్యాంక్ అకౌంట్ కూడా మార్చుకోవచ్చు అనమాట. సో ఎప్పుడు మీరు ఏ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తే ఆ బ్యాంక్ అకౌంట్కే ఇన్స్టెంట్గా పేమెంట్స్ అనేవి వెళ్ళిపోతున్నాయి వితిన్ 2 ఆర్ 3 మినిట్స్లో. సో అందుకే వీడియో అయితే చేశానన్నమాట. సో హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి నాకు కొంచెం సపోర్ట్ అందించడం మర్చిపోకండి. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడడానికి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. జై హింద్.